Kibo family members, good morning. ఇప్పుడింత తెల్లవారే మనం కలుసుకోవడానికి కారణం ఏంటంటే మనం ఏదైతే ఐఎన్ఆర్లో ఇవ్వాలని మన ఎక్స్చేంజ్ని మీకు టైం అడిగాను. ఆ ఎక్స్చేంజ్ వివరాలు కాస్త అయిపోయి అంటే మనం కంప్లీట్ అయిపోయింది. అది దాన్ని ఈయన ఇప్పుడు ఎప్పుడు ఇస్తాను అనే దాన్ని రేపు సండే ప్రకటిస్తాను. అక్కడి నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. మనం ఇప్పుడు ఎంత వర్క్ చేసామంటుందని మనం ఎంత నీట్గా చేసుకున్నామంటే మనం ఒక క్రిప్టో కరెన్సీ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మనకి బిట్కాయిన్. అలాంటి బిట్కాయిన్కి ఎన్ని రకాలుగా దానికి ఉన్నాయో అంతకు మించి మనకు ఆయనకు ఉండేట్టుగా చేశాను. అవేంటనేది ఇప్పుడు మీకు పంపిస్తాను. మీకు ఒక్క మాటలు చెప్పాలంటే బిట్కాయిన్ని జెరాక్స్ తీస్తే కిబో వచ్చేలా చేశాను. అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఒక ధర తప్ప, ధర అనేది ఎక్కువ ఉంది మనది. ఇప్పుడు ఇంకా 166.99 ఉంది. నేను ఎప్పుడూ చెప్తుంటాను నాకు నెంబర్ 2 నచ్చదు, ఒకటి నెంబర్ 1. ఆ నెంబర్ 1 పొజిషన్లోకి మనం ఎలా వెళ్ళాలంది ఇక్కడ నుంచి చెప్తాను. ఇప్పుడు బిట్కాయిన్ని జెరాక్స్ ఇస్తే ఏమొస్తుంది? కీబో. కానీ కీబోని జెరాక్స్ ఇస్తే మాత్రం బిట్కాయిన్ రాదు. కారణం ఇక్కడున్నీ రకాలన ఈ నాన్ స్టాకబుల్స్ కానీ, అసలు నాన్ స్టాకబుల్ ఉందే మంది దాని పేటెంట్ రైట్స్ అనే దాన్ని అనుకుంటే ముందే ఎవ్వరూ నాన్ స్టాకబుల్ అనేది ప్రపంచంలో ఎవ్వరూ పెట్టలేదు. ఒకవేళ ఎవరైనా పెట్టారంటే మంది చూసి కాపీ కొట్టి యాజ్ ఇట్ ఈజీగా మంది మందని అచ్చు మక్కికి మక్కి దించే జెరాక్స్ రాయిళ్ళు, చూసు కాపీ రాయిళ్ళు మాత్రమే చేయగలరు. వాళ్ళకి అంటే క్రియేట్ చేయడం వేరు, ఒకరిని చూసి అచ్చు దించడం వేరు. అచ్చు దించడం అనేది చేసిన వాళ్ళెవరు కూడా కరెక్ట్ పర్సన్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక మోడీ గారు లాంటి వాళ్ళు ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు, కానీ మోడీ గారు కాలేరు. చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఉండొచ్చేమో, కానీ చిరంజీవి కాలేరు. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా ఉండొచ్చేమో కానీ అసలుకు నకిలీ వద్దు, కానీ అసలు కాలేదు. ఎందుకు అసలు కాలేదు అంటుందంటే మనకలాగా తీసుకురాగలరు, కానీ మనలాగా అవ్వలేరు. ఎందుకంటే ఇది ఇంటర్నల్గా ఎన్ని రకాలు చేసాననేది నాకు ఒక్కరికి తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. దాన్ని చూసి వారేవాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు ఇప్పటికి 7 కంపెనీలు వచ్చాయి, 5 కంపెనీలు ఆగిపోయాయి ఆల్రెడీ. కొత్తగా వచ్చింది ఒకటి ఉంది, కానీ సరిగా నడలేదు. నేను దీన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్తున్నాను. అలాగే ఉంది కాబట్టి మేము అదే తీసుకున్నామంటే ఎప్పటికీ అసలుకి అసలు కాలేదు, అసలుకి నకిలీ మాత్రమే కాగలదు. రోడ్డు గోల్డ్ ఎప్పటికీ గోల్డ్ కాలేదు. సరే, ఈ విషయం మీకు ఎందుకు చెప్తానంటే
మనలాగే ఉన్నది ఇలాగే ఉన్నది కాబట్టి దాంట్లోకి వెళ్దాం అనుకునే ఆలోచన చేయకండి, రావచ్చేమో. అసలు నేను ఏ ఉద్దేశంతో చేశానో నాకు తప్ప ఎవరికి తెలియదు. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాం. మీరు మన విషయం ఇప్పుడు మీకు చూపిస్తాను, దీన్ని బట్టి చూడండి. మేము కొన్ని ఎక్స్చేంజ్ రిలీజ్ చేస్తున్నాము, డేట్ ఇస్తున్నాము. మన దగ్గర ఏం డేట్ ఉంటాయో చూడండి, ఏది ఉండాలో నాకు సజెస్ట్ చేయగలిగితే చేయండి. మీరు ఎవరిని అడుగుతారా, ఎనీ క్రిప్టో మీద ఐడియా ఉన్న వారిని కానీ క్రిప్టో ట్రేడర్స్ని కానీ అడిగి పలానది లేదండి మన దగ్గర అని మీరు నాకు చెప్పగలిగితే మంచిది. సుమారుగా బిట్కాయిన్ కంటే మిన్నగా నేను దీన్ని తయారు చేశాను.